ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోనూ ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇటుక భట్టిలో పనిచేస్తున్న ఒడిశా యువతిపై యజమానితో పాటు ఐదుగురు అత్యాచారం చేశారని తెలుస్తోంది. ఈ అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలతో పాటు ఇటుక భట్టిలో పనిచేస్తున్న వారిని సఖీ కేంద్రానికి తరలించారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోనూ ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఇటుక భట్టిలో పనిచేస్తున్న ఒడిశా యువతిపై యజమానితో పాటు ఐదుగురు అత్యాచారం చేశారని తెలుస్తోంది. ఈ అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలతో పాటు ఇటుక భట్టిలో పనిచేస్తున్న వారిని సఖీ కేంద్రానికి తరలించారు. ఐదుగురు ఓనర్ ద్వారా జరిగిందని, ఆమె హౌస్ అరెస్ట్ అయింది, వాళ్ళని రెస్క్యూ చేయండి అనేది ఆర్డర్ మాకు వచ్చింది. దాన్ని బట్టి మేము వెంటనే ఇక్కడికి 5 మినిట్స్లో ఇక్కడికి వచ్చి అదంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంకా 14 మెంబర్స్ కూడా వాళ్ళకు కూడా హరాస్మెంట్ ఉంది ఓనర్ నుండి అనేది కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 14 మెంబర్స్ని ఈరోజు మార్నింగ్ వచ్చి వాళ్ళ సపరేట్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళ సైన్స్ తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకెళ్తున్నాం, సఖీ సెంటర్కి తీసుకెళ్తున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపుర మండలం కందరాడ పంచాయతీలో రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బ్యాలెట్ పత్రాలను ఎత్తుకువెళ్లారు. 43 బ్యాలెట్ పత్రాలు మిస్ అయినట్టు గుర్తించిన ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కౌంటింగ్ ఆపివేయాలంటూ ప్రత్యర్థి వర్గం వారు ఆందోళనకు దిగారు. దీంతో రాత్రి నుంచి గందరగోళం నెలకొంది. కందరాడ సర్పంచ్ ఫలితంపై ఎస్సిసి ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం బ్యాలెట్ పత్రాలను కాకినాడ కలెక్టరేట్కు తరలిస్తూ ఉండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడ పంచాయతీలో రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బ్యాలెట్ పత్రాలను ఎత్తుకువెళ్లారు. 43 బ్యాలెట్ పత్రాలు మిస్ అయినట్టు గుర్తించిన ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కౌంటింగ్ ఆపివేయాలంటూ ప్రత్యర్థి వర్గం వారు ఆందోళనకు దిగారు. దీంతో రాత్రి నుంచి గందరగోళం నెలకొంది. కందరాడ సర్పంచ్ ఫలితంపై ఎస్సీసీ ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందని కలెక్టర్ చెబుతున్నారు. ఉదయం బ్యాలెట్ పత్రాలను కాకినాడ కలెక్టరేట్కు తరలిస్తూ ఉండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు ఆ దృశ్యాలు.